నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్తు ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటున్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. అక్క, కలియుగంలో, అసలు ఏ యుగంలోనైనా దత్తాత్రేయుడు చాలా భక్త సులభుడు అనే మాట వినపడుతుంటుంది. ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్షన్ ఉంది. దత్తాత్రేయుడు అంత నిష్ట ఎవరికి ఉండదు అనే మాట కూడా వినపడుతుంటుంది. దత్తాత్రేయుడు అంత భక్త సులభుడు ఇంకొకడు ఉండదు అని కూడా వినపడుతుంటుంది. ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. కానీ భక్తే అన్నిటికీ ఆన్సర్, డెఫినెట్ గా. అయితే ఆయన పిలిస్తే పలికేటటువంటి దైవం దత్తాత్రేయుడు అని కూడా చెప్తుంటారు. ఎప్పటికీ కలియుగ అంతం వరకు కూడా స్వామి ఖచ్చితంగా కనపడతారు అని అంటుంటారు. కానీ మనం గుర్తించడం అనేది, మనం ఎలా గుర్తిస్తాం, ఏ రూపం స్వామి రావచ్చు, ఎలా గుర్తించవచ్చు, స్వామి ఎక్కడెక్కడ ఉంటారు అనేది మనకి పురాణాలు కానీ లేకపోతే పుస్తకాలు కానీ చెప్తున్నాయి అనేది ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా పద్మిని, చాలా చక్కగా అడిగావు. దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రైన సంతుష్టుడు. మరి భక్త సులభుడు అంటున్నారు కదా, మరి నిష్ఠాగరిష్ఠుడు అంటున్నారు కదా, ఎలా అడిగావు? అలా అంటే నిష్ఠాగరిష్ఠుడు అని అంటే మనం తీసుకునే ఆహారానికి సంబంధించి, మనం చేసేటువంటి పనులు. అంటే ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ నువ్వు చేసే నీచ పనులు చేసినా, అబద్ధాలు ఆడినా, ధర్మాన్ని రక్షించకుండా ధర్మానికి విరుద్ధంగా చేసినా, అలాగే ఏవైతే అంటే ఈర్ష ద్వేషాలు, ఒకరికి హాని తలబెట్టడము, ఒకరిని మోసం చేయటము, అలాగే ఒకరిని మాటలతో బాధ పెట్టడము అంటారు కదా. ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ వాయువు అంతా కూడా అందరూ చేసినటువంటి వాక్కు, ఏదైతే వాక్కు దూషణ వల్ల, అంటే వాక్కు దోషం కలిగిందంట మొత్తం కూడా. అంటే మనం పీల్చే గాలి నుంచి ప్రతీది కూడా వాక్కు దోషంతో నిండిపోయింది. అందుకే మళ్ళీ ప్రాణశక్తి అనేది ఉద్భవించాలి అని శ్రీపాదుల వారి, శ్రీపాదుల స్వామి యొక్క తాపత్రయం అనమాట. ఎలాగంటే దాన్ని వాక్ శుద్ధి ఉండాలి, మనం మాట్లాడే మాట పవిత్రంగా ఉండాలి, మనం ఒక మాట అన్నాము అంటే దాన్ని నెరవేర్చాలి, అబద్ధాలు ఆడకూడదు, ఇవన్నీ కూడా. అంటే ఇలాంటి విషయాల్లో దత్తాత్రేయ స్వామి చాలా నిష్ఠగానే ఉంటాడు. నిష్ఠాగరిష్ఠుడు అని అంటే మనం చేసే పద్ధతుల్లోనే, అందుకే పరీక్షలు ఎక్కువ పెడుతూ ఉంటారు అని అంటారు. ఏదో స్వామిని ఊరికి ఆరాధించేసి నేను ఇలాగే ఉంటా, మారను, నేను అబద్ధాలు ఆడతా, నేను ద్వేషిస్తా, నేను విపరీతంగా అవి ఒప్పుకోరు కదక్క, నేను అబద్ధాలు ఆడుతానంటే ఒప్పుకుంటామా, నేను మదవత్సాలు స్వీకరిస్తాను, ఇవన్నీ అని అంటే, ఏదైనా నువ్వు స్వామి నామం పలుకుతున్నావంటేనే నీలో మార్పు మొదలవ్వాలి అని. అయితే స్వామి అనుక్షణము తన భక్తులు గురించి భ్రమిస్తూనే ఉంటారు. అంటే ఎంత తాపత్రయపడతారంటే, స్వామి భక్తుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటాడు దత్తాత్రేయ స్వామి. ఇంకే స్వామి కూడా, ఆయన ఎవరు, త్రిశక్తి స్వరూపుడు, ఎప్పుడు నా భక్తుడు నన్ను పిలుస్తాడా, నేను వెళ్ళాలా, వెళ్ళి ఆదుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందరినీ కూడా ఎలా రక్షించాలి అని కూడా తాపత్రయపడేది ఎవరైనా ఉన్నారంటే దత్తాత్రేయ స్వామి. అనుక్షణము భక్తులను ఏ విధంగా నేను రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ పాపాలను ఎలా తొలగించాలి, వాళ్ళ కర్మలను ఎలా తొలగించాలి, వాళ్ళు నాకు దగ్గర ఎలా అవ్వాలి అని భ్రమిస్తూ పరితపిస్తూ ఉండేది ఎవరైనా అంటే దత్తాత్రేయ స్వామి అని చెప్పాలి. ఇంకంతకు మించిన మాటలు కూడా నాకు రావటం లేదు. అయితే స్వామి ప్రతిరోజు కూడా, మనము ఎన్నో సార్లు గానగాపురంలో భిక్షా కార్యక్రమం కూడా దగ్గరుండి చేసాం. గానగాపురంలో, విటాపురంలో, కుర్వాపురంలో, కొల్హాపురంలో మధ్యాహ్నం 12 ఎలా వస్తారో స్వామి భిక్ష స్వీకరించడానికి, కేవలం మన కర్మలు తీసుకోవడానికే స్వామి భిక్ష రూపంలో స్వీకరించడానికి వస్తున్నారు. దత్త భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే, స్వామికి ఏంటి, ఏమైనా వస్తుంది స్వామి తలుచుకుంటే, మీ కర్మలు తీసుకోవడానికి స్వామి వస్తున్నారు. అందుకే ఆయన ప్రతిరోజు పుణ్యక్షేత్రాలు అన్నింటినీ కూడా పునీతం చేస్తున్నారు. ఎలాగా అంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దత్తాత్రేయ స్వామి నిద్రించేది మాహూర్గఢ్లో, ధ్యానించేది సహ్యాద్రి పర్వతాల్లో, నివాసం కూడా సహ్యాద్రి పర్వతాల్లో. ఎక్కడది సహ్యాద్రి పర్వతం? వెస్ట్ కోస్ట్ మొత్తం వస్తుంది, ఒక పర్వతం అని చెప్పలేము, ఇటు నుంచి అటు లాస్ట్ వరకు వస్తుంది. మనం తీసుకుంటే మహారాష్ట్ర అని కవర్ అవుతుంది, ఆ వెస్ట్ కోస్ట్ మొత్తం, వెస్టర్న్ ఘాట్స్ అనాలి దాన్ని, వెస్టర్న్ ఘాట్స్ సహ్యాద్రి పర్వతాలు అనమాట. అలాగే నివాసం సహ్యాద్రి పర్వతం, స్నానము ఉదయాన్నే కాశీ గంగానదిలో చేస్తారు, ఆచమనము కురుక్షేత్రంలో చేస్తారు,
అలాగే భస్మధారణ దూత్ పాపేశ్వర్ మహారాష్ట్రలో ఉంది, అక్కడ చేస్తారు భస్మం, భస్మం రాసుకుంటారు. అలాగే ప్రాతః సంధ్యా వందనము జపము కేదార్నాథ్లో చేస్తారు. కేదార్నాథ్ అప్పుడప్పుడు గోకర్ణంలో కూడా చేస్తారు ఆయన, ఆయన ఇష్టం. అలాగే మధ్యాహ్నిక సంధ్యావందనం ఓ గానుగాపురము, అందుకే మధ్యాహ్నం 12 గంటలకి స్వామి వస్తారని మన అందరం భిక్ష పెట్టుకుని ఎదురు చూస్తూ స్వామి వస్తున్నారు ఇప్పుడు అని ఒక గంట మోగిస్తారు. గానుగాపురంలో మోగిస్తారు, కొల్హాపూర్లో కూడా దత్తభిక్ష మందిరంలో గంట మోగిస్తారు. ఆ గంట మోగించిన తర్వాతే స్వామి వచ్చారని తెలుస్తుంది, భిక్ష మొదలవుతుంది. అలాగే భిక్ష కొల్హాపూర్ లో స్వీకరిస్తారు. ఇప్పుడే కొల్హాపూర్ అని చెప్పగానే తిలకధారణ పండరీపురంలో దిద్దుకుంటారు. అలాగే తీసుకున్న భిక్ష తినేది పాంచాలేశ్వర్లో. ఎక్కడ అది? పాంచాలేశ్వర్ కూడా మనకి ఇటే వస్తుంది, మన మహారాష్ట్ర సైడ్ వస్తుంది పాంచాలేశ్వర్. అలాగే మంచినీరు త్రాగేది తుంగభద్రా నదిలో. ఓహో. అలాగే తాంబూల సేవనము మరట్వాడ బసవ కళ్యాణ్ లో తాంబూలం స్వీకరిస్తారు. విశ్రాంతి గిరినార్లో తీసుకుంటారు, గిరినార్ పర్వతంలో 10,000 మెట్లు ఉంటాయి కదా. స్తోత్రము నామజపము ప్రశంసలు వినేది బద్రీనాథ్ నైమిసారణ్యం. బద్రీనాథ్లోని నైమిసారణ్యంలో కూడా ఉంటానని చెప్పారు. ఏంటి స్తోత్రము నామజపము ప్రశంసలు వినేది కూడా బద్రీనాథ్లో, అలాగే నైమిసారణ్యంలో. సాయంత్రం సంధ్యా వందనము పశ్చిమ తీరం గోకర్ణం, ఇందాక చెప్పాను కదా. అయితే రెండు చేస్తున్నారు, ప్రాతః సంధ్యావందనము కేదార్నాథ్ లో చేస్తున్నారు జపము, సాయంత్రం సంధ్యావందనము గోకర్ణంలో చేస్తున్నారు. గడిపేది మేరు పర్వతంలో స్వామి గడిపేది. ఇలాంటి క్షేత్రాలన్నిట్లో కూడా దాదాపు నేను చెప్పింది ఇప్పుడు 16 క్షేత్రాల పైనే ఉన్నాయి చెప్పారు. ప్రతిరోజు స్వామి దినచర్య ఈ 16 క్షేత్రాలకు కూడా ఎవరైతే భక్తులు వెళ్తారో వాళ్ళకి స్వామి ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటారు, ఏదో ఒక రూపంలో వాళ్ళ దగ్గర మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒక రూపంలో భిక్ష స్వీకరిస్తూనే ఉంటారు, లేదా ఏదో ఒక రూపంలో ఆశీర్వాదం అందిస్తూనే ఉంటారు. అయితే ఈ దత్తాత్రేయ క్షేత్రాల్లో ఎక్కడైనా సరే పారాయణం చేసినా నామజపం చేసినా స్వామి స్మరణ చేసినా కూడా ఎన్నో కోటి రెట్ల ఫలితము, చాలా రెట్ల ఫలితం. ఏ దత్తక్షేత్రాల్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ 16 క్షేత్రాల్లో కూడా ఎక్కడైనా సరే మనం చేసిన నామం గాని జపం గాని దానం గాని ఏదైనా కూడా దానికి విశేషమైన ఫలితం ఉంటుందని స్వామివారే స్వయంగా చెప్పడం జరిగింది. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ 16 ప్రాంతాలు కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి ప్రాంతాలు అయితేనే స్వామి ఎన్నుకోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. భూమంతా పవిత్రమైంది కానీ కొన్ని కొన్నిటికి విశేషవంతమైన శక్తి ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా స్వామి ఎన్నుకున్నారు అని అంటే ఖచ్చితంగా జన్మకో శివరాత్రులాగా ఖచ్చితంగా 16 ప్రదేశాలు కాబట్టి ఆయన అనుగ్రహంతో ఆ 16 ప్రదేశాలు చూసేటటువంటి భాగ్యం మనకు కలగాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.